ఆకునూరు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆకునూరు గ్రామ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ వాడాలని తెలియజేస్తూ ప్రతి షాప్కును ప్రజలకు కూడా కరోనా గురించి వివరిస్తూ అందరూ కంపల్సరిగా వ్యాక్సినేషన్ వేసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు యువకులం అందరం కలిసి అందరికీ చైతన్యపరచడం, కరోనా పట్ల చైతన్య కలిగించడం జరిగింది. కానీ ఆకునూరు గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, మరి అదేవిధంగా వేడి నీళ్లు మాత్రమే యూజ్ చేసుకుంటూ ఈ యొక్క కరోనాను తరిమికొట్టే పరిస్థితిని తీసుకురావాలని ఆకునూరు గ్రామంలో స్వచ్ఛ ఆకునూరుగా పేరు తీసుకురావాలని ఆకునూరు పరిరక్షణ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఆకునూరు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆకునూరు గ్రామ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ వాడాలని తెలియజేస్తూ ప్రతి షాప్కును ప్రజలకు కూడా కరోనా గురించి వివరిస్తూ అందరూ కంపల్సరిగా వ్యాక్సినేషన్ వేసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు యువకులం అందరం కలిసి అందరికీ చైతన్యపరచడం, కరోనా పట్ల చైతన్య కలిగించడం జరిగింది. కానీ ఆకునూరు గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, మరి అదేవిధంగా వేడి నీళ్లు మాత్రమే యూజ్ చేసుకుంటూ ఈ యొక్క కరోనాను తరిమికొట్టే పరిస్థితిని తీసుకురావాలని ఆకునూరు గ్రామంలో స్వచ్ఛ ఆకునూరుగా పేరు తీసుకురావాలని ఆకునూరు పరిరక్షణ కమిటీ తరఫున కోరుకుంటున్నాం.